ఒకప్పుడు మనిషి ఇంట్లో తినేవాడు, బయట లెట్రిన్కు వెళ్ళేవాడు. ఇప్పుడు బయట తింటున్నాడు, ఇంట్లో లెట్రిన్ చేస్తున్నాడు. ఒకప్పుడు పెళ్లిళ్లలో వంటలు మన ఆడవారు చేసేవారు, ఇప్పుడు అన్ని రెడీమేడ్ వంటలు బయట నుండి వస్తున్నాయి. ఒకప్పుడు సైకిల్పై వెళ్ళే మనిషిని బీదవాడు అనేవారు, ఇప్పుడు మనిషి కారులో జిమ్కు వెళ్ళి సైకిల్ తొక్కుతున్నాడు. చనిపోయిన తర్వాత వారి ఆత్మలకు శాంతి చేయడం కన్నా బ్రతికి ఉన్నప్పుడు వారి మనశ్శాంతిగా బ్రతకనిస్తే అంతకన్నా మంచి పని మరొకటి ఉండదు. సంతోషం ఎలా ఉంటుందోనని అనుభూతి చెందేలోపే బాధ ఎలా ఉంటుందోనని చూపిస్తుంది జీవితం. ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలివేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు. భార్యాభర్తల ఆలోచనలు, ఆశయాలు, భావాలు వేరు అయినప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికి ఒకరు తోడు మద్దతు ఇవ్వాలి. అలా చేయకపోతే భార్యాభర్తల బంధానికి విలువ ఉండదు. గుడికి వెళ్ళే మగవాళ్ల సంఖ్య, జిమ్కు వెళ్ళే ఆడవాళ్ల సంఖ్య సక్రమంగా పెరుగుతుంది. చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంట్ ఆసుపత్రులు, చచ్చిపోయాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు. మనం సంతోషంతో ఉన్నప్పుడు పాటలను వినాలి, బాధలో ఉన్నప్పుడు ఆ పాటలను అర్థం చేసుకోవాలి. అనాథాశ్రమంలో పేదవారి చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధాశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటున్నారు. చిరునవ్వు చాలా వరకు సమస్యలు పరిష్కరిస్తుంది. మౌనము అసలు సమస్యలు రాకుండా నివారిస్తుంది. పూజలు చేసి దేవుడి కోసం మనం వెతుకుతాం, దానం చేస్తే ఆయన మన కోసం వెతుక్కుంటూ వస్తాడు. తినటానికి భోజనం లేని స్థాయి నుంచి తినటానికి సమయం లేని స్థాయి వరకు ఎదగటమే మానవ జీవితం. గమ్యం గొప్పది అయినప్పుడు అవమానాలు అంతు లేకుండా వస్తాయి, కానీ నీ ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటే ఫలితం తప్పక వస్తుంది. మంచి చేయడమే మంచిదే, కానీ మరి మనమే చెడెంతలా ఏది చేయకూడదు. గుర్తుపెట్టుకో, ఎన్ని కోరుకున్నా ఏం కోల్పోయినా ఉన్నది పోదు, లేనిది రాదు. ఒక వస్తువు పగిలితే శబ్దం మాత్రమే వస్తుంది, కానీ మనసు పగిలితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. డబ్బుని ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. మన మంచోళ్ళమైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు. ఒకప్పుడు కృష్ణుడు వేణువు ఊదితే రేపల్లెలోని గోపికలు అందరూ వచ్చేవారంట, కానీ ఇప్పుడు చెత్తవాడు విజిల్ వేస్తే ఇంట్లో నుంచి ఆడవాళ్ళు బయటకు పరిగెత్తుకుని వస్తున్నారు. పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చేయొద్దనుకునే వారికి సాకు దొరుకుతుంది. మన ముఖం చూడాలంటే అర్థం చూసుకోవాలి, వేరొకరి ముఖం చూడాలంటే అర్థం చేసుకోవాలి. అన్నీ చదివినోడు ఉద్యోగాల కోసం పోరాడుతుంటే ఏమీ చదవని వాడు వ్యాపారం పెట్టి వారికి ఉద్యోగం ఇస్తున్నాడు. శరీరంలో ఎంతసేపు ఉంటామన్నది తెలియదు. ఈశ్వరుడు శాసనం అయ్యే వరకు ప్రతిక్షణం సద్వినియోగం చేసుకుంటే ఉత్తర జన్మలు బాగుంటాయి, లేకపోతే ఎన్ని జన్మలైనా తిరుగుతూనే ఉండాలి. ఒకప్పుడు మనిషి ఇంటికి కాపలగా ఉండేవాడు కుక్కలను రానివ్వకుండా, ఇప్పుడు కుక్కలు కాపలా ఉన్నాయి మనిషిని రానివ్వకుండా.